नूतन निर्मित जिला परिषद हाईस्कूल भवना प्रारंभोत्सव कार्यक्रम कार्यक्रम में मरी मन मुख्य अतिथि का वैसे मंत्रिवर्य गारे विधा जिला परिषद चैरमन विठलराव गारी राकेश मैं अदे विधा मैं स्थानीय एंपीडीसी कमीशनर गारी एमपीपी चंद्रकला गारी सरपंच चंद्रकला गारी एमपीपी गारी मैं अदे विधा मैं जिला कलेक्टर गारी जॉइंट कलेक्टर गारी आरडीओ गारी मरी कार्यक्रम की पेदर लक्ष्मण रेड्डी गारी अदे विधा नाता पाड़ी सायरे गारी उप गंगारे गारी सुनी गारी विनय रेड गारी गड़ गंगाधर पत्रिका विलेकर्क अंटे मुख्य स्कूल मैं नमस्कार चाल सतोष नूत एमएलए एन बड़ी नोजल ऐक्चुअल प्रमाण से इवेल मरी इंत चक्कर कार्यक्रम में ने प्रसिद्ध अवसर में उम्मीद मैं ना काफिडेंस इंत चक्कर स्कूल गवर्नमेंट स्कूल मन जल्द मन माटाकटे चला अंत गत प्रभु पद संवस निजा विद्या वैद्य पूर्ति निर्लक्ष्य वास्तव काबी इपड़ी చాలా మంది దగ్గర ధనం ఉండాలి కానీ దానం చేసే గుణం ఉండాలి అంటే అది సమాజానికి ఉపయోగపడంగా ఉండాలి అనేది మరి ఆధ్యాత్మిక కార్యక్రమం అంటే స్పిరిచువల్ డైట్ ఏజెన్సీలో కానీ మరి ముఖ్యంగా ఏదైనా ఖర్చు పెడితే ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెడితే అది భావి తరాలకు ఉపయోగపడుతుంది అనే భావన ఏదైతే ఉందో అది చాలా గొప్పది మరి వాళ్ళు పెద్ద మనసుతోనే ముందుండే తనమంతే కాకుండా ఈ సమాజంలో ఉన్నటువంటి చాలా మందిని కూడగట్టి మరి వాళ్ళ ఈ గ్రామానికి చెందినటువంటి కొంతమంది మా తోటి డాక్టర్స్ కూడా ఉన్నారు డాక్టర్ సుభాష్ గారు డాక్టర్ మన అశోక్ వర్ధన్ రెడ్డి గారు వీళ్ళందరూ చాలామంది ఎన్ఆర్ఎస్ అందరికి కూడగట్టడం అనేది మామూలు విషయం కాదు ఆ ఏజ్లో అంటే ఒక వ్యక్తి ఒక దారి చూపిస్తే చాలామంది వెంట నడిచే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని రాజండి గారిని ప్రత్యేకంగా మా ఫాదర్ంత ఏజ్ మరి నిజంగానే ప్రత్యేకంగా మీరు సమాజానికి ఒక నిదర్శనం ఒక ఆదర్శం నిజంగా నేను కూడా నేను సడన్గా మెడికల్ కాలేజ్ వెళ్ళిన తర్వాత అప్పుడు ఇంగ్లీష్ రాదు మాకు కాకపోతే సైన్స్ స్టూడెంట్స్ అంటే మేము ఎన్ని ఇబ్బందులు పడ్డామో ఇంక అప్పుడు మా దగ్గర అందరూ గ్రామర్ స్కూల్లో వచ్చేవాళ్ళు మ్యూనిసిపల్ స్కూల్ నుండి గ్రామర్ స్కూల్ నుండి వచ్చేవాళ్ళు వాళ్ళందరూ సిటీ బేస్డ్ అసలు టాలెంట్ ఏమో ఇక్కడ రూరల్లో ఉంటారు సెలెక్ట్ వాళ్ళు రూరల్ వాళ్ళు మెడికల్ కాలేజ్ అంటే వాళ్ళతో మేము కొంచెం ఎంబరస్గా ఫీల్ అయ్యేది ఒక వన్ ఇయర్ వరకు అండర్స్టాండింగ్ సో ఇప్పుడు మనకు అంతా ఇంగ్లీష్ మీడియంలో స్టార్ట్ అయింది ఎడ్యుకేషన్ కూడా ఫిఫ్త్ నుండి స్టార్ట్ అయింది సో కాబట్టి ఈ ఇలాంటి స్కూల్ ఇంకా నేను అంటే ఒక స్థానిక ప్రజాప్రతినిధిగా మీకు అందరు కూడా అన్ని గ్రామాలలో ఇప్పుడు మన జిల్లాలో ఏ గ్రామంలో ఉన్నా కానీ మరి సరే ప్రభుత్వం పరంగా చేయదే చేస్తారు ఇవాళ మనం కాంగ్రెస్ పార్టీ మేము ఒక ఎజెండాలు కూడా పెట్టుకున్నాం మీకు అందరూ కూడా తెలిసి యూత్ ఎడ్యుకేషన్ ద్వారా ప్రతి మండలంలో ఒక ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్ కట్టాలని చెప్పి నిర్ణయించుకున్నాం మీకు అందరూ కూడా తెలిసి కట్టినటువంటి మోడల్ స్కూల్స్ అన్నీ కూడా మరి సింగిల్ టీచర్ స్కూల్ కానీ మోడల్ స్కూల్ వరకు కూడా అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడే కట్టింది ఇవాళ కొత్తగా 10 సంవత్సరాలు ఏం కట్టింది లేదు ఇక్కడ తెలంగాణ యూనివర్సిటీ అయినా ఇక్కడ మెడికల్ కాలేజ్ అయినా మరి భాషలో ట్రిపుల్ ఐట్ అయినా ఏదైనా ఎడ్యుకేషన్లో ఇంపార్టెన్స్ ఇచ్చింది మరి వైద్య ఆరోగ్య పరంగా కూడా ఆరోగ్య అయినా ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీ ఏమైనా జరిగింది కాబట్టి మరి మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో ప్రభుత్వం ఎజెండాలు కూడా పెట్టారు ఖచ్చితంగా ప్రతి పిల్లవాడు మరి మంచి అంటే స్టాండర్డ్ ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలనే ఉద్దేశంతో ఎందుకంటే ఇవాళ ఎడ్యుకేషన్ అనేది బేసిక్ థింగ్ ఒకప్పుడు మనకు రోటి కబ్బ మకాన్ అనేవాళ్ళం అంటే ఏదానికి తిండి ఉదానికి ఇల్లు తొడుకోవడానికి బట్టలు ఉంటే బేసిక్ థింగ్స్ అనుకునే వాళ్ళు ఇప్పుడు అంతగాదు ఇప్పుడు విద్య వైద్యం స్వేచ్ఛ
రైట్ ఆఫ్ లివింగ్ అంటే నీ ఫ్రీడమ్ ఆఫ్ లివింగ్ కూడా ఇవన్నీ ఫండమెంటల్ రైట్స్ కింద ఉన్నాయి కాబట్టి మరి గవర్నమెంట్ కూడా మరి దీనికి ప్రత్యేకంగా అన్ని స్కూళ్ళను డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి మండలంలో ఒక మోడల్ స్కూల్ కట్టించాలని ఎజెండాలో పెట్టుకున్నాం. తప్పనిసరిగా మీ అందరి దీవెనతో మరి ఇక్కడ గెలిచి ఇక్కడ మీ ముందు నిలబడ్డారు. తప్పనుకుండా మన మండలంలో మన మన కాన్సెస్లో ఉన్న ప్రతి మండలంలో ఒక మోడల్ స్కూల్ తయారు చేసుకుని పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివించాలని పూర్తిగా ప్రతిపక్షంతో ఉన్నాను. అదేవిధంగా మరి ఇక్కడ మోడల్ ఒకటి కిచెన్ అన్నారు, అది నిజంగానే అంటే ఎంత ఖర్చు అయింది? 200 lakhs. 200 lakhs పెద్ద అంటే మరీ కాస్ట్లీ కాదు. గవర్నమెంట్ మీద ఎఫర్ట్. ఇంకా వీలైతే మనం వేరే స్కూల్లో కూడా మా నిజామాబాద్ ఊళ్ళల్లో చాలా దగ్గర కూడా ఏదో ఒకటి గవర్నమెంట్ ఫండాలు ఇక్కడ సిడిపి ఉండాలి లేదంటే ఏం లేకుండా మా టీచర్స్ పెడతారని కలిసి గవర్నమెంట్ పట్టుకొని చాలా హై స్కూళ్ళలో ఏర్పాటు చేయడానికి నేను ప్రయత్నం చేశానని చెప్పి సందర్భంగా అదేవిధంగా ముఖ్యంగా ఈ జగ్గారెడ్డిపల్లి గ్రామ విద్యార్థులు వివిధ గ్రామాల నుండి వస్తున్న వాళ్ళందరూ నిజంగా అదృష్టవంతులు. ఇవాళ వేరే వాళ్ళకి సబ్సిడీ లేదు. మరి మీ అందరూ కూడా కృతజ్ఞతగా ఉండాలి. ఈ పెద్దవాళ్ళ పట్ల ఎవరైతే మన ఫ్యూచర్ భవిష్యత్తు గురించి ఆలోచించి మనకి మంచి విద్య ఇప్పించాలని కోరుకొని వాళ్ళ సొంతగా కష్టపడ్డ డబ్బులతో మరి ఇంత ఫెసిలిటీ ఇచ్చినందుకు మీరు అందరూ కూడా కృతజ్ఞతగా ఉండాలి. తప్పకుండా మనం చదువుకునే స్కూల్ మనం మర్చిపోవద్దు. నేను మొన్న వెళ్ళిన మా చిన్నప్పుడు చదువుకునే స్కూల్ తిరువనపల్లి జన్పేసే స్కూల్ పోతే అక్కడ చాలా అడ్మైరేషన్ సాగి మా స్కూల్లోనే చదువుకున్నాడు. అంటే అక్కడ మీరు కూడా తెల్లారి ఒక అమ్మాయి అనేది ఇప్పుడు మాట్లాడినప్పుడు నేను కలెక్టర్ అవుతాను. సో అదేవిధంగా ఇక్కడ ధావి భారత పౌరులు అందరూ ఉన్నారు. భవిష్యత్తులో మీరు డాక్టర్స్, ఇంజనీర్స్, సైంటిస్టు, గ్రాడ్యుయేట్స్ కావచ్చు. కానీ ఈ స్కూల్ మరొకదని చెప్పి స్థానికంగా మనం చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ మరొకదన ఉద్దేశంతోనే ఇక్కడ మరి స్కూల్ విద్యార్థులైనటువంటి సుభాష్ గారు కానీ మన అశోక్ రెడ్డి గారి మరి వీళ్ళంతా ఈ స్కూల్ విద్యార్థులు చాలామంది ఇక్కడ ఎన్ఆర్ఎస్ ఉన్న ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళు చాలా చాలా పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇలా ఈ స్కూల్ గురించి ఆలోచించారు కాబట్టి ఈ పరిస్థితి. కాబట్టి మీకు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఇలా మాకు మన వైద్య శాఖ మంత్రి గారు నా కాన్స్టిట్యూషన్కి వచ్చారు మొట్టమొదటిసారిగా వారికి మరి మన కాన్స్టిట్యూషన్ సంబంధించిన నేను సహాయక డాక్టర్గా మరి నా కాన్స్టిట్యూషన్లో వైద్య రంగంలో నిజంగా అభివృద్ధి పరచుకోవాలి కాబట్టి మరి కన్సర్న్ డిపార్ట్మెంట్ కాబట్టి నేను కొంచెం పెద్ద తీస్తే ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. సో వాళ్ళు పెద్ద మనసుకొని దయచేసి మరి వీళ్ళు అన్ని శాంక్షన్స్ ఇచ్చి మరి పేద ప్రజలకు వైద్యం మంచిగా అదేవిధంగా చూస్తారన్న భావనతో చెప్తా. సో అంటే ఇంకా చాలా చెప్పాలనుంది కానీ అంటే నిజంగా కూడా అది స్పెషల్లీ కంగ్రాచులేట్ దిస్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ స్కూల్ అండ్ ఆల్సో స్టాఫ్ బికాస్ దే మేడ్ ఎ గుడ్ ఎఫర్ట్స్ అండ్ మాకు లక్ అయిందండి వాళ్ళు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. సో ఇక్కడ 100 అంటే స్కూల్ రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి నేను అనుకుంటున్నాను. సో ఈ సందర్భంగా మరి జగ్గారెడ్డిపల్లి గ్రామ విడిసి వాళ్ళకు కానీ మరి గ్రామ పెద్దలకు అందరు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి మరి పెద్దలు రాజారెడ్డి గారికి మరి స్కూల్ ఆర్గనైజర్స్ అందరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాము.